हेलो फ्रेंड्स, जय सुमेद किचन की स्वागत। ईरोज़ नेनु टमाटो निलव पच्चड़ी इंट्लोने चाला ईजीगा ये विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। इदी मोस्ट रिक्वेस्टेड रेसीपी अनि कूडा चेप्पोच्चु। नन्नु चाला मंदी अडिगारु निलव पच्चड़ी कूडा चेप्पंडक्का अनेसि, अंदुकनेसि नेनु ई वीडियो चेस्तुन्नानु। वीडियोलोकि वेल्ले मुंदु मन चानल नि फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडि, पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। मुंदुगा प्रासेस लोकि वेल्दामा। ముందుగా ఒక కేజీ బాగా ఎర్రగా పండిన టమోటోలని తీసుకోవాలి। బాగా ఎర్రగా పండిన టమోటోలని తీసుకుంటేనే చట్నీ బాగా ఎర్రగా కలర్ఫుల్ గా వస్తుంది। ఇలా టమోటోలను తీసుకొని 1 ఆర్ 2 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి। బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలి। తడి అనేది అస్సలు ఉండకూడదు। తడి లేకుండా బాగా తుడుచుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి। బాగా ఆరిన తర్వాత ఒక్కొక్క టమోటోని 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఇలా అన్ని టమోటోలను కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్లైసెస్ గా కట్ చేసుకున్న టమాటోలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి। ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచేసుకొని టమాటోలు కాస్త సాఫ్ట్ గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి టమాటోలను ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। టమాటోలను ఇలా మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। లేకపోతే టమాటోలు అడుగంటి మాడిపోయే అవకాశం ఉంది। అలా మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు దీనిపైన మళ్ళీ క్యాప్ ఉంచేసుకొని టమాటోలు సాఫ్ట్ గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। టమాటోలు కుక్ అయ్యే లోపు చింతపండును ఒకసారి చెక్ చేసుకుందాము। ఇక్కడ నేను 1 కేజీ టమాటోలకు 60 గ్రాముల వరకు చింతపండును తీసుకుంటున్నాను। చింతపండును తీసుకొని పీచులు పిచ్చలు లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు తీసుకునే టమాటో పులుపును బట్టి చింతపండును యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ పులుపుగా ఉండే టమాటోలను తీసుకుంటున్నాను కాబట్టి 60 గ్రాములు నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది। మీ టమాటోలు పుల్లగా లేకపోతే చింతపండును ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు టమాటో కుక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము। క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, టమాటోలు కూడా సాఫ్ట్ గా తయారైపోయాయి కదా। ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ మిడిల్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి। ఇలా ఒకసారి మనం అంత కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును ఇందులోకి యాడ్ చేసుకోవాలి। చింతపండును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఈ చింతపండు కూడా సాఫ్ట్ గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఒక 5 టు 8 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చింతపండు కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము। చూడండి, ఇక్కడ చింతపండు కూడా కాస్త సాఫ్ట్ గా తయారైపోయింది కదా। ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఈ టమాటోల నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇది కాస్త చిక్కగా తయారయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి కర్రీని ఒకసారి చెక్ చేసుకుందాము। చూడండి, కర్రీ అనేది కాస్త చిక్కగా తయారైంది కదా। ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఈ చట్నీ అనేది అడుగంటే అవకాశం ఉంటుంది। ఇలా క్యాప్ ఓపెన్ చేసి మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। మరో 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి చెక్ చేసుకుందాము। చూడండి, టమాటోలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా తిక్కుగా తయారవ్వాలి। ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా తయారైన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మనం బాగా చల్లారనివ్వాలి। ఇప్పుడు స్టవ్ పైన మరో పాన్ ని పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ మెంతుల్ని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి। ఈ మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆవాలను యాడ్ చేసుకోవాలి। ఆవాలను యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి। స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోకపోతే ఆవాలు చిటపట చిటమన్నమని చిడతాయండి, జాగ్రత్తగా ఉండండి। ఈ ఆవాలను కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఆవాలు మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాగా చల్లారనివ్వాలి। ఇవి బాగా చల్లారిన తర్వాత మనం వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా
ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా తొక్కలు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చట్నీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేయడం వల్ల కాస్త వేడిగా ఉంటుంది కదా, ఆ వేడంతా తగ్గిపోయి కాస్త చల్లారేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇందులో 3/4 కప్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పచ్చళ్ళు మంచి కలర్గా వస్తాయి. ఇది కారం పొడి కాస్త స్పైసీ తక్కువగా కూడా ఉంటుంది. ఇందులోనే 3/4 కప్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ కారం పొడి సాల్ట్ ఈ పికిల్లోకి కలిసిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని కారం పొడిని చెక్ చేసుకోండి. మీకు కారము సాల్ట్ రెండు సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పిక్కిల్స్లోకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు కాస్త ఆయిల్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 వెల్లుల్లిని ముందర కొట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని 4 నుంచి 5 తీసుకొని దాన్ని ముక్కలుగా యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని వీటిని కాస్త కుక్ అవ్వనివ్వాలి. మీరు కావాలంటే ఇందులో గుప్పడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకుని యాడ్ చేసుకుంటే అవంతా కరివేపాకు బాగా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త కుక్ అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కలుపుకున్న టమాటో పిక్కిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఆయిల్ వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఈ టమాటో చట్నీలోకి మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా మనం కంటిన్యూ చేయాలి. ఇలా ఆయిల్ అంతా టమాటో పిక్కిల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో పిక్కిల్ అంతా బాగా చల్లారనివ్వాలి. ఇది స్టోర్ చేసుకునే టమాటో పిక్కిల్ కాబట్టి వేడి లేకుండా బాగా చల్లారిన తర్వాతనే మనం ఏదైనా స్టోర్ చేసుకునే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే టమాటో పిక్కిల్ చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ పిక్కిల్ బాగా చల్లారిన తర్వాత తడి లేకుండా ఉండే ఒక మూతున్న బౌల్ని తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, మనం బయటైనా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్న మనకు 4 నుంచి 5 నెలల పాటు ఈ పిక్కిల్ చెడిపోకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.